రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రతిసారి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పేరిట డ్రామాలు వేయడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యేసి రామచంద్రయ్య ఆరోపించారు. కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 3 గంటల బ్రేక్ఫాస్ట్ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని, అధికార పార్టీపై బురద చల్లడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని అన్నారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్ సభను సైతం రద్దు చేసుకుంటే చంద్రబాబు లోకేష్లు మాత్రం కరోనా నిబంధనలకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదో జవాబు చెప్పాలన్నారు. కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేమని కేంద్రం చేతులు తీసినా 25 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎలా డిమాండ్ చేస్తారని మండిపడ్డారు. కేంద్రం కరోనా మృతులకు 4 లక్షలు కూడా ఇవ్వలేమనేటువంటి పరిస్థితిలో అఫిడవిట్ ఫైల్ చేస్తారు. ఒకరు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒకరు పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం 4 లక్షల పరిహారం ఇవ్వలేమని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా అనగలిగినావా? మరి ఇక్కడ 25 లక్షలు డిమాండ్ చేయమని ఎట్లా అడుగుతావు? ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలిసి నీకు. ఒక ఇష్యూ పైన రాష్ట్రాన్ని క్రిటిసైజ్ చేస్తాడు, కానీ అదే ఇష్యూ పైన కేంద్ర ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయితే దాన్ని కామెంట్ చేయదు. బేస్ ప్రైస్ పైన 139% ఏ దేశంలో లేదు అంత ట్యాక్సెస్. మరి ఏం నేను క్రిటిసైజ్ చేయకూడదా కేంద్ర ప్రభుత్వాన్ని? రైతు చట్టాలపైన కేంద్ర ప్రభుత్వము వ్యతిరేకంగా తీసుకొస్తే నోరే తెరవలేదు. కోవిడ్ టీకాలకు ప్రైవేట్ రంగము ఎక్కువ ధరకు ఇవ్వచ్చునన్న నిర్ణయం చేశారు. అందులో తమ పార్టీ వైఖరి చెప్పలేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది. అంతేందుకు తెలంగాణలో అక్కడ చోటు చేసుకునే రాజకీయ పరిణామాలపై కాన్సిక్వెన్సెస్పై స్పందించడు. అంటే సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలో లేదు, కానీ అయిన దానికి లేని దానికి బురద వెళ్ళటము ప్రతిపక్షం పైన, అధికార పార్టీ పైన అతనికి అలవాటు. చంద్రబాబుకు ఉండేటువంటి సవాలక్ష అవలక్షణాలలో ముఖ్యమైనది ఏమంటే తన రాజకీయ ప్రత్యర్థులకు ప్రజల దగ్గర నుంచి అభిమానం రానికుండా అడ్డుపడటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ గారు కానీ ఏదైనా ఒక పథకాన్ని, ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు పని కట్టుకుని తను కూడా ఒక ప్రోగ్రాం ఏదైనా పెడతాడు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక ఇదో, ఎందుకంటే ఫోకస్ డైవర్ట్ కావాలని. అప్పుడే 3 గంటలు దీక్ష పెట్టాడు చంద్రబాబు. ఏ పర్పస్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు 12 ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పెట్టేదానికి మాకేం అభ్యంతరం లే. ఆయన దుర్బుద్ధి ఏమిటంటే మాకు ఆ పథకం వల్ల, ఆ పథకం ఉండే పాపులారిటీ వల్ల మాకు మంచి పేరు కానీ మంచి ఇది కానీ వచ్చేది అతనికి ఇష్టం లే. మా ముఖ్యమంత్రి ప్రజల్లోకి అతని మంచితనం వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు. పొద్దున్నే టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ లోపల దీక్ష అంటే ఎట్లా ఇది దీక్ష, అది దానికి ఏదైనా పేరు పెట్టాలి. మరి కరోనా విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా పోతుంది. ఇది దేశంలోనే ఆదర్శంగా నిలిచింది అనేటువంటిది మనకు అక్లోడ్స్ మనకు ప్రశంసలు వచ్చాయి. ప్రధానమంత్రి గారు కూడా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ బాగా చూస్తారు, అక్కడ జనాలు గుమిగూడితే ఈ కరోనా స్ప్రెడ్ అవుతుందని మా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ చంద్రబాబు లోకేష్ గల్లీ గల్లీ తిరిగినారు ఆ రోజు. ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు